జొన్న పాలక్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, శనగపిండి, నూనె, జొన్న పిండి, పాలకూర, ఇంగువ. సో పకోడీ ప్రాసెస్ మామూలే కదా? అంత ప్రాసెస్ మామూలే. మనం మాత్రం జొన్న పిండి దీంట్లో పుష్కలంగా కలుపుతున్నాం. ఎందుకు అంటే మనం ఇక్కడ పకోడీ తినే ఎంజాయ్మెంట్, ఆ టేస్ట్ మాత్రం మనం మిస్ అవ్వము. తప్పనిసరిగా లైఫ్లో దేంట్లో కాంప్రమైజ్ అవ్వము, కానీ ఆ డెసిషన్ కూడా మనకి అదర్వైజ్ బెనిఫిట్గా ఉండాలన్నమాట. అది మన ఉద్దేశం. సో ముందు మనం నువ్వు అటువైపు పొయ్యి వెలిగించేసుకుని పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసేసుకో. ఈ లోపల ఇందులో మనం పిండి తడుపుకోవడం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం పిండి తడిపేసుకుందాం. శనగపిండిలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కూడా శనగపిండితో చేసినవి తినచ్చు. కాకపోతే చాలా మందికి శనగపిండి తింటే బ్లోటింగ్ అనేది జరుగుతుంది, అంటే పొట్ట ఒబ్బినట్టుగా ఉండడము, గ్యాస్ ఫామ్ అవ్వడం అనేవి చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ పకోడీ తినాలని మాత్రం ప్రాణం కొట్టాడుతూ ఉంటుంది. ఆ గ్యాస్కి భయపడి, ఆ కడుపులో అన్కంఫర్టబుల్ దీనికి భయపడి జనరల్గా వాళ్ళు అటువైపు వెళ్తూ ఉండరు. బట్ ఇప్పుడు వాళ్ళు నిస్సంకోచంగా తినచ్చు. ఈ ఎపిసోడ్ చూస్తున్న వ్యూవర్స్ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పకోడీ డయాబెటీస్ అలాగే కార్డియోవాస్క్యులర్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదే. ఓకే, కాబట్టి భయపడక్కర్లేదు, ఒక కటోరీ పకోడీ మనందరం తినేసేయచ్చు అనమాట. దీంట్లో మనము ఆ బ్లోటింగ్ రాకుండా, అంటే శనగపిండి మూలాన ఆ కడుపు ఉబ్బరించినట్టుగా ఉండడము, లేకపోతే గ్యాస్ రావడం, ఒక్కోసారి విరేచనాలు కూడా అవుతాయి. కాబట్టి ఇలాంటివి రాకుండా దానిలో మనం జొన్నపిండి యాడ్ చేస్తాం. జొన్నలు తినాలి అనగానే తీసుకుంటాం మ్యామ్, ఇది శనగపిండి, శనగపిండి జొన్నలు ఈక్వల్ క్వాంటిటీ ఆల్మోస్ట్. ఓకే, సో జొన్నపిండి జొన్నలు తినాలి అనగానే అందరికీ ఏంటంటే జొన్న రొట్టె చేసుకోవాలి. చాలా మందికి జొన్న రొట్టె చేసుకోవడం రాదు, లేకపోతే చాలా టైం కన్స్యూమింగ్ అది. అవే నీళ్ళు కాసి దాన్ని చేతితో బాగా తట్టి అది వెంటనే తినేయాలి, లేకపోతే గట్టి పడిపోతాయి. ఇవన్నీ టెన్షన్స్ లేకుండా ఇలా చేసేసుకోండి. ఈ వీక్లో మనం చాలా చూద్దాం. కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇప్పుడు దాకా మనము శనగపిండి, దాంట్లో జొన్నపిండి, అలాగే కొద్దిగా టేస్ట్కి అనుగుణంగా కొద్దిగా ఉప్పు ఇవి అండ్ ఒక చిటికెడు ఇంగువ ఇవి మనం పిండిలో శుభ్రంగా కలిపేసుకున్నాం. ఇందులో ఇప్పుడు కొద్దిగా మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్, అలాగే టేస్ట్కి అనుగుణంగా కారం. ఇప్పుడు దీంట్లో పాలకూర. పాలకూరలో ఎంత ఇనుము ఉంటుందంటే, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెజిటేబుల్స్, ఆల్మోస్ట్ అన్నిట్లో పాలకూర వేసుకోవచ్చు మనం. ఎందుకంటే దీనికంటూ ప్రత్యేకమైన రుచి కానీ ప్రత్యేకమైన వాసన కానీ ఉండదు. ఎలాంటి కూరలో, నాన్ వెజ్లో అయినా వెజిటేరియన్లో అయినా, ప్రతి దాంట్లో ఒక గుప్పెడు పాలకూర, ప్రతి జ్యూస్లో ఒక గుప్పెడు పాలకూర వేసుకున్నారనుకోండి, మీ కుటుంబంలో ఎవరు కూడా ఇనుములేమితోటి బాధపడరు. దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. దీన్ని కలిపేసుకుందాం మనం. ఇది ఒక రకంగా మనం ఇలా సన్నగా తరుక్కుని పాలక్ పకోడీ చేసుకుంటున్నాం. దీన్ని నెక్స్ట్ టైం మీరు చేసుకోవాలి అనుకుంటే పాలకూర ఆకులు 2-3 ఒకదాని మీద ఒకటి పెట్టి కొద్దిగా కాడ ఉండేటట్టుగా ఉంచుకొని ఆ ఆకుల్ని మాత్రమే ఈ మిగతా మిశ్రమంలో బ్యాటర్ లాగా తయారు చేసుకుని డిప్ చేసి ఆకు షేప్ బజ్జీలాగా వేసుకోవచ్చు. మీ క్రియేటివిటీ. మధ్యలో ఇంకేదైనా ఫిల్లింగ్ బట్టి కూడా చేసుకోవచ్చు. కింద ఒక ఆకు, పైన ఒక ఆకు, మధ్యలో ఏదైనా చిన్న టిక్కీ లాంటిది పెట్టి దాన్ని ముంచి క్రియేటివిటీ. ఎందుకంటే కుకరీ అంటేనే క్రియేటివిటీ అని. వీ కెన్ ఆల్వేస్ గో బై ఇట్. ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, జస్ట్ లైట్గా తీసుకుంటే సరిపోతుంది. సో ఇది రెడీ అయిపోయింది. కొద్దిగా మనము ఒక గట్టిగా కలుపుకున్నారు, కొద్దిగా ఒక చిటికెడు సోడా కూడా కలిపాను. మీరు కావాలంటే లూజ్గా కలుపుకొని బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు. ఓకే, అది మన ఇంట్రెస్ట్ మనది అనమాట. నూనె కరిగిపోతే పకోడీ వేసేసుకుందాం. చాలా తేలికగా తొందరగా అయిపోతాయి.
ఆకుకూరలు పిల్లలు ఎస్పెషలీ యంగ్స్టర్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కాబట్టి వాటిని ఇట్లాంటి క్రంచీ స్నాక్ ఐటెంలో కలిపేస్తే ఖచ్చితంగా తింటారు. మనం దీంతో పాటుగా ఉడకబెట్టిన బొబ్బర్లు కూడా కలుపుకోవచ్చు, లేదా ఉడికించిన స్వీట్ కార్న్ కూడా కలుపుకోవచ్చు. ఓకే, చక్కగా విడివిడిగా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట, క్రంచీగా కూడా ఉంటుంది. సో వేడివేడిగా జొన్న పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. సో ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూద్దాం. జొన్నల పాలక్ పకోడీకి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, శనగపిండి, పాలకూర, కారం, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, వంట సోడా. జొన్నల పాలక్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్లో నూనె వేసి నూనె కాగనివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం శనగపిండి, జొన్న పిండి, రుచికి తగినంత ఉప్పు వేసి కలిపి కొద్దిగా ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం పొడి, పాలకూరను వేసి కొంచెం నీటితోటి ముద్దలా కలుపుకోవాలి. అందులో కొంచెం వంట సోడాని వేసుకోవాలి. తర్వాత బాగా కాగిన నూనెలో పకోడీలా వేసుకొని వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన జొన్నల పాలక్ పకోడీ రెడీ.